ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణను అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి మీడియం టర్మ్లలో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం ఇండియన్ మార్కెట్స్ ను గనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో ఎఫ్ఐఐఎస్ యొక్క డేటా అనేది సెల్లింగ్ డేటా అనేది కొంచెం మోడరేట్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ ఎఫ్ఐఐఎస్ సెల్లింగ్ డేటా తగ్గడంతో మరియు డొమెస్టిక్ బయింగ్ రావడంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం తదనుగుణంగా ఇండియన్ మార్కెట్స్కి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్న సపోర్ట్తో మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలో ఉండటానికి మార్కెట్స్ ప్రయత్నిస్తూ ఉండటం మనం ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుతం క్వార్టర్ ఫోర్ కంపెనీస్ నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ మార్కెట్స్కి అంత ఎంకరేజింగ్గా లేనప్పటికీ ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి కరెన్సీ సర్క్యులేషన్ డేటాను కనుక మనం అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం కరెన్సీ సర్క్యులేషన్ నియర్లీ 12% ఈ లాక్డౌన్లో కూడా పెరగటం ఎకనమిక్ యాక్టివిటీ ఎకానమీలో పుంజుకుంటున్నట్టు మనకి ఇండికేట్ చేస్తూ ఉండటం మార్కెట్కి పాజిటివ్గా ఉపయోగపడుతుంది అంతేకాకుండా FY20లో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నియర్లీ 18% వరకు ప్రస్తుత సంవత్సరంలో పెరగటం మార్కెట్స్కి కొంత పాజిటివ్గా ఉపయోగపడటం మరియు అన్ఎంప్లాయ్మెంట్ నుంచి తగ్గించడం మార్కెట్కి ఉపయోగపడే డేటా కింద ప్రస్తుతం మనం మార్కెట్స్లో చూస్తున్నాం ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీని కనుక మనం చూసినట్లయితే ప్రముఖ ఆర్థికవేత్త ఫిలిప్ ఫిషర్ స్టాక్ మార్కెట్కి ఇన్వెస్టర్స్కి ఇచ్చినటువంటి లాస్ని కనుక మనం చూసినట్లయితే క్యూజీఎల్పి ఫార్ములాని లాస్ని మనకి ఇవ్వటం జరిగింది క్యూ అంటే క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ జి అంటే ఎర్నింగ్స్ గ్రోత్ ఎల్ అంటే లాంగవిటీ ఆఫ్ ద బిజినెస్ అంటే ఈ బిజినెస్ ఏ రకంగా రానున్న రోజుల్లో సస్టైన్ అవుతుంది చివరిగా చూసినట్లయితే ప్రైస్ ఏ ప్రైస్లో మనం స్టాక్ని పర్చేజ్ చేస్తున్నాం క్యూజీఎల్పి ఫార్ములాని మీ యొక్క పోర్ట్ఫోలియోకి అప్లై చేసి ఈ క్యూజీఎల్పి ఫార్ములాలో ఎటువంటి మీ యొక్క స్టాక్స్ ఈ క్యూజీఎల్పి ఫార్ములాకి సూట్ కాకుండా ఉన్నట్లయితే ఆ స్టాక్స్ని ప్రస్తుతం మార్కెట్ ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఈ క్యూజీఎల్పి ఫార్ములాకి సూట్ అవుతున్నటువంటి స్టాక్స్ని మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటా మార్కెట్లో ఎటువంటి డిప్ వచ్చినా మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటుంటే లాంగ్ టర్మ్లో ఒక మంచి పోర్ట్ఫోలియోని మనం ఇన్వెస్టర్స్ కింద వెల్త్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది హై క్వాలిటీ మేనేజ్మెంట్ లాంగవిటీ ఆఫ్ ఎర్నింగ్స్ గ్రోత్ ఆఫ్ బిజినెస్ ఈ మూడు కలిపి మనం ఏ ప్రైస్లో స్టాక్ని కొంటున్నామో మీ యొక్క పోర్ట్ఫోలియోలో ప్రధాన సూత్రం కింద వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వచ్చే వారం మార్కెట్స్ కన్సాలిడేట్ అయ్యి ఎక్కువగా వాలటాలిటీకి నెలకొని ఉండటానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా మరియు చైనా మీద అమెరికా డెలివర్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి సెక్టోరియల్గా పరంగా చూసినట్లయితే ప్రస్తుతం రానున్నటువంటి మాన్సూన్ డేటా మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మెట్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం డెలివర్ చేస్తున్నటువంటి డేటా నార్మల్ మాన్సూన్ ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అగ్రికల్చర్ సెక్టర్ మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇన్వెస్టర్స్ ప్రస్తుత తరుణంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంతేకాకుండా ఫెర్టిలైజర్ స్టాక్స్లో కూడా సెక్టర్స్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి